రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని కొందరు అధికారులు అమలు చేస్తున్నారని, జర్నలిస్టుల అక్రిడేషన్లు రెన్యువల్ చేయకుండా కొత్తవి ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీజేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్లు డిసెంబర్ వరకు రెన్యువల్ చేయాలి లేదా కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాచార శాఖ 48 గంటల్లోపు అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలని, కొత్త కార్డులు ఇవ్వడానికి వీలు కాకపోతే పాత కార్డులను రెన్యువల్ చేయాలని అన్నారు. అక్రిడేషన్ల కోసం జర్నలిస్టులు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా సమాచార శాఖ కమిషనర్ వెంటనే స్పందించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో మార్కెట్లోకి రాని ఏపీ తెలంగాణ పత్రికలకు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో కట్టబెట్టారని, పెద్ద ఎత్తున జరిగిన దుర్వినియోగంపై ఏసీబీ సిఐడిచే విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసమే పుట్టామని చెప్పుకుంటున్న జర్నలిస్ట్ సంఘాలు అక్రిడేషన్లపై నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. ఇదేనా జర్నలిస్టుల సంక్షేమం అంటే? జర్నలిస్టులు ఇబ్బంది పడుతుంటే తమ యూనియన్లకు కమిటీలో ప్రాధాన్యత కావాలని పోరాటం చేయడం అన్యాయమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టు సోదరులందరూ ఆలోచించాలని, స్వప్రయోజనాల కోసం యూనియన్ల ముసుగు వేసుకున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు యూనియన్లకు గుర్తింపునివ్వాలని, అన్ని కమిటీల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్లు ఇచ్చిన సభ్యత్వం మీద లేబర్ కమిషనర్, సమాచార శాఖ కమిషనర్లు ఎంక్వైరీ చేయాలని, అందులో నిజమైన సభ్యత్వం ఏదో గుర్తించాలని మచ్చా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టి జర్నలిస్టులను ఆదుకోవాలని, జర్నలిస్టులకు అండగా ఉండాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనేక ఉద్యమాలు చేశాం. జర్నలిస్టుల సమస్యల మీద అనేక సార్లు రోడ్డెక్కాం, కానీ ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఆవేదన కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. జర్నలిస్టులు ఏదైతే వృత్తి ధర్మంలో తమకు ఒక గుర్తింపు ఉండేటువంటి, ఆశపడేటువంటి ఒకే ఒకటి అక్రిడేషన్. ఆ అక్రిడేషన్ కూడా ఇవాళ ఆవేదనతో చెప్తా ఉన్నాను. ఇవాళ అక్రిడేషన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగింది. ఇవాళ నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అక్రిడేషన్కి సంబంధించి సమాచార శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి యంత్రాంగం. ఇవాళ అక్రిడేషన్ ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడూ కూడా అక్రిడేషన్ ఇప్పటికీ 20 రోజులైంది, టైం అయిపోయింది. కనీసం అక్రిడేషన్ని రెన్యూ చేయట్లేదు లేదా కొత్తవి ఇస్తామని చెప్పారు. కొత్త అక్రిడేషన్ల కోసం అప్లికేషన్లు ఇప్పటికే 3-4 సార్లు జర్నలిస్టులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు. మరి ఇవాళ మనం ఒకసారి చూసినట్లయితే అక్రిడేషన్ లేకపోవడం వల్ల, రెన్యువల్ చేయకపోవడం వల్ల జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఎందుకనో సమాచార శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రిడేషన్లు అన్నీ కూడా రెన్యువల్ చేయాలి, లేదు మీరు కొత్తవి ఇస్తామంటే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం, వెంటనే కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తాం. ఇవాళ అక్రిడేషన్ అనేది ఇవాళ లేకపోవడం వల్ల గ్రామీణ విలేకరులు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ కూడా, కెమెరామెన్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అక్రిడేషన్. ఇంకా జర్నలిస్టుకి ప్రభుత్వాలు ఇచ్చేది ఏముండదు, ఉన్నదే ఒక అక్రిడేషన్. అక్రిడేషన్ ఉంటే అటెల్లి ఇటెల్లి లేదా అధికారిక కార్యక్రమాల్లో కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ అక్రిడేషన్ రెన్యువల్ చేయకపోవడం వల్ల, కొత్తది ఇవ్వడం వల్ల చాలామంది జర్నలిస్టులు రాష్ట్రంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే
సమాచార శాఖ ఆక్యుడేషన్ రెన్యువల్ చేయాలి లేదా కొత్తవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ జర్నలిస్ట్ పరిస్థితి ఎలా తయారైందంటే, రాష్ట్రంలో చాలా అధికార కార్యక్రమాలు, మంత్రుల కార్యక్రమాలు, జిల్లాలోని ముఖ్యమంత్రి కార్యక్రమాలు, ఇంకా ఇతర కార్యక్రమాలు, సచివాలయంలో వెళ్ళాలనుకుంటున్నాడు వెళ్ళాలంటే కూడా పోలీసులు కూడా విపరీతంగా అడుగుతున్నటువంటి పరిస్థితి, అక్రిడేషన్ ఉందా. కాబట్టి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సమాచార శాఖ అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే సమాచార శాఖ కమిషనర్ అక్రిడేషన్ని రెన్యువల్ చేయాలి లేదా కొత్త అక్రిడేషన్ ఇవ్వాలి. రాష్ట్ర సమాచార శాఖకి 48 గంటలు టైం ఇస్తా ఉన్నాం. 48 గంటలలోపు ఈ సమస్యని పరిష్కరించాలి. పరిష్కరించాల్సిన బాధ్యత కూడా సమాచార కమిషనర్ది అని చెప్పి ఈ సందర్భంలో గుర్తు చేస్తాను.